గుజరాత్ రాష్ట్రం వీరావల్ హార్బర్ లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నం రప్పించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు తక్షణమే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. ఇంకా వారికి తక్షణ అవసరాల నిమిత్తం 2000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఎచ్చర్ల మండలం మత్స్యశేఖ లేసం గ్రామానికి చెందిన కోయరాజు ఉపాధి కోసం వెళ్లి రాష్ట్రం కాని రాష్ట్రంలో మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. మత్స్యకారులకు ఆదుకునేందుకు ఇప్పటికే జిల్లా నుంచి ప్రత్యేక వాహనంలో అధికారులను పంపించి వారి కనీస అవసరాలు తీరుస్తున్నామని అయినా వారంతా సొంత గ్రామాలకు వచ్చేస్తామని కోరడంతో ఈ నెల 21వ తేదీన తాను ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. మత్స్యకార సోదరులను రక్షించే దిశగా గుజరాత్లో చిక్కుకున్నటువంటి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి అలాగే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా మరి సురక్షితంగా వాళ్ళని రక్షించేదానికి అలాగే ఎవరి ప్రదేశాలు వాళ్ళకి వచ్చేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అనేక మంది మత్స్యకార నాయకులు నాకు విన్నవించిన మీదట నేను గౌరవ జిల్లా కలెక్టర్ నివాస్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మొన్న కలడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ ఇప్పటికే అత్యంత జాగృతతో ముఖ్యమంత్రి వర్యులు గుజరాత్ నుంచి వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులకు కూడా 2000 చొప్పున ప్రతి ఒక్క సోదరునికి కూడా అక్కడ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది. దానికి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో కరోనా ఇప్పటికీ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఆంధ్రప్రదేశ్, అలాగే ఇతర జిల్లాల కంటే మెరుగైన స్థితిలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కరోనా నియంత్రణలో పూర్తి బాధ్యత తీసుకొని అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇది సంఘటిత సమిష్టి కృషి వలన మాత్రమే ఇది సాధ్యపడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఎప్పటికప్పుడు అత్యంత జాగరూకతతో మంత్రి ఆళ్ళ నాన్నగారిని కానీ ఇతర సంబంధిత అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని అందరినీ మరి జాగ్రత్త పరిచి త్వరితగతిన సత్వర నివారణలన్నీ చేయడం జరుగుతోంది.